Hi friends, welcome to Perfect Pony Vlogs. Hi friends, welcome to my channel Perfect Pony Vlogs. మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈ రోజు స్పెషల్ ఏంటి అని అనుకుంటున్నారా? ఈ రోజు అయితే నేను కిచెన్ కి సంబంధించిన ఏరియా అయితే డిష్ అయితే ఏం చేయట్లేదండి. ఈ రోజు హెల్దీ అండ్ బ్యూటీ టిప్ అయితే నేను చెప్తాను. యాక్చువల్ గా ఫస్ట్ నుంచి అనుకుంటున్నా అదొక డే బై డే చెప్తాము అనేసి, కానీ నేను వీడియోస్ అప్లోడ్ చేయడమే డే బై డే అయిపోతుంది. నాకు ఎవ్రీడే నేను వీడియోస్ అప్లోడ్ చేయడానికి అయితే నేను ట్రై చేస్తాను. ఈ రోజు స్పెషల్ ఏంటి, ఈ రోజు ఏం చెప్పబోతున్నాను అంటే హెల్దీ అండ్ బ్యూటీ టిప్. అది ఏంటి అంటే మన ఇంట్లో ఎప్పుడు డైలీ ఉండే పుదీనా అండి. ఇదంటే నాకు చాలా ఇష్టం. నేను దీన్ని చాలా బాగా యూజ్ చేస్తాను హెల్దీ అండ్ బ్యూటీగా కూడా. ఇది నేను ఎలా యూజ్ చేస్తాను, దీని వల్ల ఉపయోగాలు ఏంటి, ఇది ఎలా యూజ్ చేయాలి అనేది కూడా నేను చెప్తాను. ఇదైతే మనకి హెల్దీకి బ్యూటీకి ప్లస్ మెడిసిన్ లో కూడా దీన్ని యూజ్ చేస్తారండి. ఇది దీని వల్ల ఉపయోగాలు ఏంటి అనేది కూడా నేను ఒకసారి మీకు చెప్తాను. ఓకేనా? వచ్చేయండి మరి. ఓకేనండి, ఇప్పుడు మనం ఈ పుదీనా టీని ప్లస్ ఈ కషాయాన్ని ఎలా తయారు చేసుకోవాలి, దీని వల్ల ఉపయోగాలు ఏంటి అనేది నేను మీకు ప్రాసెస్ చేస్తూ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? ఫస్ట్ వచ్చేసి మనం గ్యాస్ వెలిగించుకుని నేను వాటర్ తీసుకుని దీనిలో వాటర్ తీసుకుంటున్నాను. మీకు కావాల్సిన ఇప్పుడు 1 కప్ అనుకోండి, మీరు 2 కప్స్ తీసుకుని 1 కప్ మరిగించేంత వరకు పెట్టుకోండి. నేను ఈ మింట్ లీవ్స్ ని పుదీనా ఆకుల్ని ఆల్రెడీ వాష్ చేసేసుకుని పెట్టుకున్నా. ఓకేనా? లైట్ గా కొంచెం వాటర్ కాగిన తర్వాత నేను దానిలో వేస్తాను. ఫస్ట్ ఏంటంటే, ఫస్ట్ నేను ప్రాసెస్ ఏంటి అంటే కషాయం లాగా కాకుండా, ఇప్పుడు ఎలా అంటే మీరు ఓన్లీ పుదీనా మాత్రమే యూజ్ చేస్తాను అంటే ఇలా కాగిన తర్వాత కాసేపు మరిగించుకుని మీరు తాగేయచ్చు. లేదు అంటే పుదీనా టీ అలా తయారు చేసుకోవాలి, దానివల్ల ఉపయోగాలు కూడా నేను చెప్తాను. మీరు అలా కూడా యూజ్ చేయొచ్చు, ఓన్లీ పుదీనా ఆకుల్ని మాత్రమే వేసుకుని మరిగించుకుని కూడా తాగితే చాలా మంచిది. అలా కాకుండా మనం టీ రూపేనా పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది అన్నమాట, మనకి ఇంకా ఉపయోగాలు అనేవి ఎక్కువ ఉంటాయి. అవి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు పుదీనా తీసుకుంటే ఎక్కువ బెనిఫిట్స్ ఏంటి అనేది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనండి, మనకి వాటర్ కాలిపోయినాయి కదా, ఇప్పుడు మనం పుదీనా ఆకుల్ని దీనిలో వేసుకుందాము. నా వాటర్ కి నాకు ఈ ఆకులన్నీ సరిపోతాయి. ఓకేనండి, ఫస్ట్ మనం ఈ పుదీనాలో ఉండే పోషకాలు ఏంటి అనేది మనం ఇప్పుడు ఒకసారి చూద్దాము, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మనకి ఈ పుదీనా ఆకులు యూజ్ చేయడం వలన అసలు వీటిలో ఉండే పోషకాలు ఏంటి అంటే పొటాషియం ఉంటుంది, మెగ్నీషియం ఉంటుంది, కాల్షియం, ఫాస్ఫరస్, ఐరన్ అనేవి దీనిలో లభ్యమవుతాయండి. ఇవన్నీ ఉంటే మనకి ఆరోగ్యానికి ఎంత మంచిదండి. అలాగే దీనిలో విటమిన్స్ అనేవి కూడా ఉంటాయి. ఆ విటమిన్స్ ఏంటి అంటే విటమిన్ ఏ, విటమిన్ సి అనేవి కూడా దీనిలో ఉంటాయండి. మనం రెగ్యులర్ గా ఇవి తీసుకున్నట్లయితే చాలా చాలా హెల్తీగా ఉంటామండి. మీరు ఓన్లీ ఇలా ఇప్పుడు ఇవి మరిగినాయి కదా ఆకులు కూడా, ఇలా మొత్తం అయిపోయినా మనకి వాటర్ గ్రీనిష్ లో వస్తుంది. వచ్చినప్పుడు మీరు వాటర్ ని తీసేసుకుని, అంటే ఓన్లీ మాకు ఇలా కావాలి అంటే అలా తీసేసుకుని కొంచెం లెమన్ పిండి వేసుకుని తీసుకోవచ్చు. నేనేంటి అంటే పుదీనా టీ ఎలా తయారు చేయాలి అనేది కూడా ఇప్పుడు చూపిస్తాను. ఓకేనండి, దీనిలో విటమిన్సే కాకుండా మనకి యాంటీ ఆక్సిడెంట్స్, న్యూట్రియన్స్ కూడా దీనిలో లభ్యమవుతాయి. ఓకేనండి, దీనిలో ఈ మనం రోజు డైలీ 1 కప్ కానీ, అది 1 కప్ మనం మితంగానే తీసుకోవాలి, అధికంగా తీసుకోకూడదు. అందుకని రోజు మీరు డైలీ వాడినట్టయితే మనకి హెల్దీగా కూడా బ్యూటీగా కూడా మంచికి స్కిన్ కి కూడా మనకు ఉపయోగపడుతుంది. ఓకేనండి, ఇప్పుడు నాకు బాగా మరిగినాయి కదా, ఇప్పుడు నేను దంచి పెట్టుకున్న అల్లం ముక్కలు, అల్లాన్ని నేను ఆల్రెడీ దంచానండి, ఇలా వేసేసుకున్నా. మీరు ముక్కలు మాత్రం కట్ చేసి వేయకండి, ఇలాగే బెస్ట్, ఇలానే బాగుంటుంది. ఇప్పుడు అల్లం కూడా మరిగించుకోవాలి. ఓకేనా? ఓకేనండి, ఇప్పుడు ఈ పుదీనా టీ మనం
యూస్ చేయటం వల్ల ఉపయోగాలు ఏంటి అనేది మనం తెలుసుకుందాం. ఈ పుదీనా టీ డైలీ మనం ఎవ్రీ డే వాడటం వలన అది కూడా రోజు 2-3 సార్లు అది గ్రీన్ టీలు మామూలు టీలు వాడినట్టు వాడకండి. ఏదైనా మితంగానే మనం వాడాలి కాబట్టి దీని వల్ల ఉపయోగాలు ఏంటి అనేది నేను చెప్తాను. మనం ఈ పుదీనా టీ తీసుకోవడం వల్ల గొంతు నొప్పి పంటి నొప్పి కూడా ఏం ఉండవండి. అవన్నీ ఉన్నా కూడా మనకి అవన్నీ కూడా పోతాయి. నెక్స్ట్ వచ్చేసి నోటి నుంచి దుర్వాసన అనేది వస్తూ ఉంటుంది. ఈ పుదీనా టీ ఈ పుదీనా ఏంటంటే చాలా పవర్ఫుల్ గా ఉంటుంది. మనం మరిగించేటప్పుడే ఒక రకమైన స్మెల్ అనేది వస్తుంది, చాలా బాగుంటుంది అన్నమాట. అలాగే జలుబు, డయేరియా, మజిల్ పెయిన్ ఇవన్నీ కూడా పోతాయండి. మీరు రోజు డైలీ వాడితే ఇది మన వీక్లీ వన్స్ ట్వైస్ అలా వాడకండి, డైలీ వాడండి. ఓకేనా? స్ట్రెస్, వెయిట్ లాస్ కూడా దీనికి ఉపయోగపడుతుంది. ఇది చాలా చాలా ఉపయోగపడుతుంది. నేనైతే వాడుతున్నాను, అంటే మనకి అన్ని విధాలా కూడా దీనిలో ఉన్నాయి కాబట్టి నేను యూజ్ చేస్తున్నాను అనమాట. ఓకేనండి? దీనిలో చాలా మనకి తెలియనివి ఇంకా చాలా ఉన్నాయండి. తెలిసిన ఇవే తెలియనివి చాలా ఉంటాయి. ఏదైనా మనకు అన్ని తెలుసానైతే అనుకోకూడదు. ఓకేనండి? ఇవే కాకుండా మనకి పింపుల్స్ కానీ అలర్జీ కానీ ఏమున్నా కూడా ఇవి తగ్గిస్తుంది. అది కూడా మితంగా రెగ్యులర్ గా వాడాలి. మెయిన్ పాయింట్ ఏంటంటే మనకి ఆస్తమాకు కూడా చాలా బాగా ఉపయోగపడుతుందండి ఇది. ఈ మధ్య కాలంలో ఆస్తమా అనేది అది చాలా ఎక్కువైంది కాబట్టి దీన్ని తీసుకోవడం వల్ల ఆస్తమాని కూడా మనం వెళ్ళగొట్టచ్చు అనమాట. ఓకేనా? కీళ్ళ నొప్పులు, షుగర్ వ్యాధికి కూడా ఇది ఉపయోగపడుతుంది. అది ఎలా అనేది అంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. కీళ్ళ నొప్పులతో బాధపడే వాళ్ళు ఎన్ని మందులు తీసుకున్నా ఉపశమనం అనేది అయితే అసలు ఉండనే ఉండదు. అదని ఇదని ఎవరు ఏ చెప్పినా వాడతారు పాపం. వాళ్ళ తమ డైట్ లో కనుక ఏదైనా కొంచెం మనకి ఈ పుదీనా అనేది రోజు డైలీ వాడుతూ ఉంటే ఈ కీళ్ళ నొప్పుల నుంచి కొంచెం రిలీఫ్ అయితే పొందొచ్చు. అలాగే షుగర్ వాళ్ళు బాధపడే వాళ్ళు కూడా పుదీనా ఆకుల్ని ఆహారంలో తీసుకుంటే చాలా మంచిది అనమాట. ఎందుకంటే అవి కొంచెం వగరుగా ఉంటాయి కదండి, అందుకని ఈ టీలా తీస్తే బెస్ట్ అనేసి నేను అంటున్నాను. వాడండి కంపల్సరీ. చూసారు కదండి, ఇలా ఆకులన్నీ కూడా మనం ఇలా అంటే మొత్తం గ్రీనిష్ మొత్తం కూడా మనకి వాటర్ లో వచ్చేస్తుంది. మనకి అల్లం కూడా వేసుకున్నాం కదా, మనకి చాలా మంచిదండి అల్లం కూడా. అల్లం కూడా ఎక్కువ మీరు యూజ్ చేస్తూ ఉండండి, అలా అని మసాలాల్లో వేసుకోవద్దు. చూసారు కదా, ఇంకొంచెం మరిగిన తర్వాత నేను చూపిస్తాను. ఓకేనండి? ఇప్పుడు ఈ అంటే ఈ టీ కాకుండా పిల్లలకు కూడా మనం యూజ్ చేయొచ్చు తెలుసా. ఎలా అంటే వాళ్ళు కూడా, నేను మా అమ్మాయికి ఎలా ఇస్తానంటే గ్రీన్ టీ అంటుంది మా అమ్మాయి వీటిని. యాక్చువల్ గా నేనైతే తనకి అంటే అల్లం వేయొచ్చా వేయకూడదా అని చెప్పేసి నేను నార్మల్ గా ఈ ఆకుల వరకు మరగబెట్టేసి దానిలో తేనె కొంచెం లెమన్ కలిపేసి లైట్ గా ఇస్తాను అనమాట. దాని గ్రీన్ టీ మమ్మీ అంటది. అలా యూజ్ చేస్తాను. పిల్లలకి ఎలా యూజ్ చేయాలి, ఏంటి ఉపయోగాలు అనేవి చూద్దామండి. ఇప్పుడు పుదీనా ఆకుల రసాన్ని రోజు 2 స్పూన్లు గనక తేనెలో కలిపి పిల్లలకు ఇస్తే మనకి పిల్లలకి నులి పురుగులు అంటారు కదండి అవి ఉండవంటండి. ఇది చాలా బాగా యూజ్ అవుతుంది అనేసి అయితే నేను విన్నాను. పురుగులు అనేవి కూడా చనిపోతాయంట. నేనైతే ఇది కాదండి, ఇలా కాకుండా ఇంకా పిల్లలకి ప్రతిసారి మనకి వేరే ఏరియాస్కి వెళ్ళినప్పుడల్లా వాటర్ ప్రాబ్లం వల్ల జలుబు చేస్తూ ఉంటది, ప్రతిసారి జలుబు చేస్తూ ఉంటది. కాబట్టి ఆ జలుబుకి కూడా మనకి దీనివల్ల ఉపయోగాలు ఉన్నాయి. ఎలా ఏంటి అనేది నేను చెప్తాను, మీరు ఒకసారి ట్రయల్ వేసి చూసుకోవచ్చు. ఓకేనా? ఈ పుదీనా ఆకులతో తయారు చేసే మెంతాకు, కర్పూరం, కొబ్బరి నూనెను చేర్చి మిశ్రమంలా చేసుకుని గనక మన పిల్లలకి ఛాతీకి వెనక వీపుకి చక్కగా రాసి మద్దన చేయాలండి. చక్కగా మన స్నానానికి ముందు గనక మద్దన చేస్తాను చూసారా, అప్పుడు చక్కగా అలా మద్దన చేసినట్లయితే జలుబు నుంచి ఉపశమనం అనేది పిల్లలకు అందుతుందండి. నార్మల్ అప్పుడు కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇది చాలా బాగా. నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానో తెలుసా, అసలు పుదీనాలో మనకు తెలియనివి చాలా ఉన్నాయి. అలాగే ఇన్ని ఉన్నాయి కదా అని చెప్పేసి మనం ఇన్ని ఆకులు వేసేసుకుని ఒక గిన్నెలో పోసేసుకుని డే అంతా వాడకూడదు.
మరి అంత అధికం కూడా వాడకూడదు. అలా గనక మీరు అధికంగా వాడినట్లయితే దీని వలన వాంటింగ్ ఫీలింగ్స్ గాని వికారం గాని ఇలాంటివి వస్తా ఉంటాయి. ఓకేనా? ఏదైనా గానీ మితంగానే వాడండి. డాక్టర్స్ ఇచ్చారు కదా అని మందులన్నీ ఒకేసారి వేసుకోలేం కదండి. ఇది కూడా అంతే అన్నమాట. ఓకేనా? మీరు డైలీగా డైలీ చక్కగా ఇలా కొంచెం మీ చక్క రోజు ఇలా పుదీనా టీ పెట్టుకొని నేను చెప్పిన ప్రాసెస్ పుదీనా టీ పెట్టుకొని డైలీ యూస్ చేసి మనకి డైలీ డైట్ లో కూడా కొంచెం పుదీనా కొత్తిమీర ఇవన్నీ వాడటం వల్ల యూస్ అయితే ఉంటదండి. కంపల్సరీ ఉంటుంది. నేను అయితే వాడుతున్నాను, మీకు కూడా చెప్తున్నాను. ఓకేనండి? ఇప్పుడు నాకు ఇది తయారైపోయింది కషాయం. దీన్ని పుదీనా టీ అని కూడా అనుకోవచ్చు. కొంచెం వేడి చల్లారిన తర్వాత మనం గ్లాస్ లోకి తీసుకున్నాము. ఈ లోపు నేను లెమన్ ఒకటి తీసుకున్నానండి. దీనిలో కొంచెం లెమన్ అనేది నేను పిండుకున్నాను. ఓకేనా? ఇది కొంచెం చల్లారిన తర్వాత మనం గ్లాస్ లోకి తీసుకుందాం. ఓకేనా? ఇది చాలా బాగుంటుంది. షుగర్ అలాంటి యూస్ చేయకండి, ఎందుకంటే మనం హెల్దీగా వాడుతున్నాం కాబట్టి. దీనిలో కూడా షుగర్ వేసుకుంటే ఇంకెందుకు ఉపయోగం అండి? ఉపయోగమే ఉండదు కదా. షుగర్ వాడకండి, ఇలానే వాడండి. చూసారు కదా, నా పుదీనా టీ రెడీ అయిపోయింది. ఓకేనండి, మన పుదీనా టీ అనేది రెడీ అయిపోయింది. వీడియో అనేది లెంత్ అయిపోయిందని మీరు అనుకోకండి, ఎందుకంటే మీకు దీనివల్ల యూజ్ ఎలా ఉంటుంది అని నేను చెప్పకుండా చెప్పినా ఉపయోగమే ఉంటుందండి. నార్మల్ అనుకుంటారు, లైట్ తీసుకుంటారు, అంతే కదా. నేనైతే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసి దీన్ని చూపించాలనుకున్నా. వీడియో లెంత్ అయింది కొంచెం, ఏమనుకోకండి. నెక్స్ట్ వచ్చేసి మీరు నా ఛానల్ నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ టచ్ చేస్తే మీకు నోటిఫికేషన్ రూపంలో నా వీడియోస్ అనేవి అప్డేట్ వస్తూ ఉంటాయి. ఓకేనా? అలాగే కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళకి కూడా నేను చెప్తున్నానండి, ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? ఓకేనండి, బాయ్.